ఒక పక్క చెరువులు సైతం కుంటలు పడిపోయి పొలాలకు సరిపడా నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోపక్క రెవెన్యూ అధికారుల చేతి వాటంతో ఏకంగా చెరువును మరొకరి పేరు మీద ఆన్లైన్ కు ఎక్కించిన వైనం కనబడుతుంది. ఇక వివరాల్లోకి వెళితే కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం పుల్లివీడు పంచాయతీలోని సర్వే నెంబర్ 132-136 లో బొప్పాపురం చెరువుకు సంబంధించి దాదాపు 70 ఎకరాల విస్తీర్ణం ఉంది. అందులో 13 ఎకరాల 32 సెంట్లలో లోతట్టు భూమిని పోరుమామిళ్ళ పట్టణానికి చెందిన కొండమూరు రవికుమార్ పేరుతో పాటు కొందరు స్థానికులకు ప్రస్తుతం కడప కలెక్టరేట్ కార్యాలయంలో డి సెక్షన్ లో బాధ్యతలు చేపడుతున్న ఓ తహసీల్దార్, గతంలో పోరుమామిళ్ళ మండల తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన తరుణంలో రవికుమార్ పేరుతో ఆన్లైన్ ఎక్కించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత పోరుమామిళ్ళ మండల తహసీల్దార్ అయూబ్ ఖాన్ మాట్లాడుతూ బొప్పాపురం చెరువుకు సంబంధించి లోతట్టు భూమిని రవికుమార్ పేరుతో గతంలో ఆన్లైన్ ఎక్కించింది వాస్తవమేనని ఆయన అన్నారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తామని ఆయన అన్నారు. పోరుమామిళ్ళ మండలం బొప్పాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 132-135 ఎకరాల 40 సెంట్లు చెరువు పొరమంతా ఉంది, అదే చెరువుగా ఉంది. అలాగే 136 సర్వే నెంబర్ నందు కూడా 13 ఎకరాల 36 సెంట్లు చెరువు పొరంలో ఉంది. ఇందులో కొంతమంది ఆక్రమణ చేశారంటే మా దృష్టికి రావడంతో మేము పర్సనల్గా పోయేసి మా ఆర్ఎండ్ కన్సర్న్ బీఆర్తో రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో కొన్ని ఆక్రమణలు గుర్తించాము. వారిని ఆక్రమణ నుండి ఆక్రమణ చేయడం జరిగింది. తిరిగి ఈ దినము ఆక్రమణ జరుగుతుందని నోటీస్ రావడంతో సంబంధిత రెవెన్యూ అధికారిని ఆక్రమణలో రిపోర్ట్ చేసుకొని పొందడం జరిగింది. ఈ ఆక్రమణదారులు గతంలో వారికి పట్టాలు ఇచ్చారని చెప్పారు. వాళ్ళకు గతంలో పట్టాలు ఇచ్చారని తెలపడం జరిగింది. వాళ్ళ దగ్గర పట్టాలు ఏమైనా ఉంటే తీసుకొని వస్తే వాటిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించి చర్యలు తీసుకున్నారని తెలియదు. అప్పుడు పట్టాలు ఇచ్చింది ఎవరు సార్? పట్టాలు ఎవరు ఇచ్చారని తెలియదు. ఇచ్చారంటున్నారు కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి పట్టాలు ఉన్నాయనేది వాళ్ళ దగ్గర తీసుకుని రాలేదు. మా దగ్గరికి కేవలం పట్టాలు ఉన్నాయి మా దగ్గర అని అంటున్నారు. ఏ సంవత్సరంలో ఇచ్చారు, అది ఏ సంవత్సరంలో ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అనేది వాళ్ళు తీసుకొచ్చే వరకు కూడా మనకు కూడా తెలియదు. అంత ఆక్రమించుకొని ఒడ్లు తీరకుండా గోడ లేకుండా మనుషులు పోయి దానికి కాపు లేకుండా అంత మాదే భూమిని అంత మతం చేసుకొని తుంచుకుంటున్నారు. వాళ్ళంతా భూమి చేసి ఒడ్లు పోయే దానికి స్థలం లేకుండా చేసినారు. అన్ని గొడ్లు గేదెలు మనుషులు పోయే దానికి కూడా దారి లేదు. అంత మాదేని అత్తెచ్చుకొని అక్కడికి రాని కూడా మమ్మల్ని ఇది చేస్తున్నారు. మా పాపం పొలం చెరువు లేకొచ్చి ఇప్పుడు ఇప్పుడు స్థానికులు దారి లేకుండా ఇప్పుడు స్థానికులు బయట వ్యక్తులు కూడా ఉన్నారా? స్థానికులు ఉన్నారు, బయట వ్యక్తులు ఉన్నారు. ఒకరేనేం లేదు. అందరూ చెరువులు దున్నేది, చెరువులు చేసేది, చెరువులు దున్నుకోవడానికి కాదు. ఏదైనా పొలం పోకపోకుండా దున్నుకోండి. చెరువు దున్నితే రేపు కాలాపకట్ల మేము ఎట్టి అలా ఊరిసిపోవాలా చెప్పండి మీరే. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి పోయి ఆడికి ఆడికి చెరువు ఉంటే ఆడి చెరువు అంతా మతం ఉంది. బొప్పాపురం చెరువు వేగమైన కొంట అనేది పేరు. దాని గురించి 72 ఎకరాలు ఎంత విస్తీర్ణమైన ఉందా దాని చాలా ఆక్రమించుకొని చెరువు చాలా చిన్నదిగా చేసినారు. అందులో ఇక్కడి నుంచి కాకుండా వేరే జాగాల కూడా వచ్చి చేసుకుంటూ పొట్టు గోదా వేరే బీదాన్ని కూడా మమ్మల్ని పిలుస్తూ ఉండరు. దీని గురించి ఈ చెరువుతోటి పూరపాకులు బోల్ వేయడము చెల్లు అన్ని చెరువుల్లోనే బోల్ వేయడము నడపడము ఇన్ని చేస్తా ఉన్నాము. గ్రామానికి ఒక అనుకూలం లేదు. కొంచెం గొప్పాపురం గ్రామ నివాసి అయినటువంటి గట్టిగా చెప్పు గొప్పాపురం గ్రామస్థలము ఇక్కడ మా ఊరి బొప్పాపురం చెరువులో మొత్తం 72 ఎకరాలు చెరువు విస్తీర్ణం ఉంటే దాంట్లో అందరూ ఆక్రమించుకొని బొప్పాపురంకు మరి చెరువు అంతా ఆక్రమించుకొని పొలాలు తయారు చేసుకొని పైర్లు పెట్టుకొని ఇవన్నీ చేస్తాను. మాకు నీటి వచ్చేదానికి కూడా చెరువుకు వచ్చేదానికి కూడా లేకుండా పోయినది. ఇప్పుడు వర్షపు నీరు కొండ నుంచి వచ్చేటటువంటి వరవ నీళ్ళు కూడా అవన్నీ చెరువుకు వచ్చేదానికి లేకుండా ఆ వరవ కాలువ కూడా పూడ్చి పొలం తయారు చేసుకొని ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి దీని గురించి అధికారులు పట్టించుకొని దీని గురించి పరిష్కరించవలసినదిగా కోరుతున్నాము. ఇప్పుడు ఆ చెరువు ఆక్రమించుకుని ఎవరు అంటే చుట్టుపక్కల అందరూ ఆక్రమించుకుంటారు. రైతులందరూ కూడా ఒకరనేది ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆక్రమించుకొని దాని అంతా మన చెరువులో ఉన్నటువంటి పొలాలు చెరువు
అసలు దోవలు లేవు, రహదారులు లేవు, పోయేదానికి బయట వ్యక్తులు ఏమన్నారా? బయట వ్యక్తులు, బయట వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ లోకల్ గా ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు మన చెరువు తట్టు పోరం పాకులు ఉన్నా కూడా అవి కూడా మామూలుగా ఈ పట్టాలు ఇచ్చి అవి కూడా ఈ విధంగా అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విధంగా వాళ్ళకు కూడా మన ఈ విధంగా పట్టాలు కూడా ఇచ్చి వాళ్ళకి ఈ విధంగా చేసినారు. కొంతమంది అదనంగా కూడా రైతులు కూడా ఈ విధంగా ఆక్రమించుకొని ఇవన్నీ చేస్తున్నారు.